తొమ్మిదిలో 25 ఓట్లతో ఓడిపోవటం. 25 ఓట్లతో ఓడిపోవటం అంటే ఓడిపోలా నేను, గెలిచిన వాడిని ఓడించారు, ఓడించారు. 23 సీట్లకే తెలుగుదేశం పార్టీని లిమిట్ చేయాలనే ఏకైక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నంకే అబ్సల్యూట్ మెజార్టీ 150 సీట్లు వచ్చేసినాయి అతనికి. 151వది రావాలి, రావాలంటే బోండవమ్మని ఆపాలి. 151 రావాలి, 24 రాని కూడా 23 దగ్గర ఆపాలి, రెండు ఉన్నాయి. ఎందుకంటే అప్పటికి జనసేన ఓటు గెలిచింది అక్కడ. అవును, జనసేన ఓటు గెలిచింది. ఇతను 151 నేను, నేను గెలిస్తే అతను 151 రావు. 98 ఓట్లతో బోండవమ్మ గెలిచాడు. ఎక్కువ థిన్నెస్ట్ మార్జిన్ ఎవరున్నారో ఆపండి అంటే బోండావమ్మ ఒక్కడే దొరికాడు, 25 ఓట్లకు దొరికాడు. కాబట్టి నాది ఆపేసి వాళ్ళది ఫోర్స్ఫుల్గా డిక్లేర్ చేసుకున్నారు. డిక్లేర్ చేసుకున్న దాని మీద నేను ఎలక్షన్ పిటిషన్ కూడా వేసాను కోర్టులో, హైకోర్టు రిట్ వేసా ఫస్ట్. రిట్ ఫార్మేట్లో రావద్దు మీరు, ఎలక్షన్ పిటిషన్ మా ఫార్మేట్లో రండి అని చెప్పి హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. మళ్ళీ ఎలక్షన్ పిటిషన్ వేసాను, బట్ కరోనా వచ్చింది. ఆ కరోనా వల్ల ఇంతవరకు ఏది కూడా ఏపీలో, ఇవాళ హైదరాబాద్ లో వేసిన రెండు మూడు డైరెక్షన్స్ వచ్చింది, కొత్తగూడెం ఒకటి, రెండు మూడు డైరెక్షన్స్ వచ్చింది రీసెంట్ గా వచ్చింది. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వచ్చింది. మాదైతే ఇంతవరకు ఏపీలో 14-15 ఎలక్షన్ పిటిషన్స్ పడినాయి. ఏ పిటిషన్ మీద డిసిషన్ తీసుకోవాలి? ఓకే, కానీ బోండవమ్మ మిశ్రా గారికి, మల్లాది విష్ణుకి అంటే ఒక అంటే రాజకీయాల్లో ఇద్దరు తిట్టుకోవటం ఎప్పుడు మంచిది కాదు. ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయపరమైన విమర్శల వరకు చేసుకోవటం మంచిదే, కానీ మీ ఇద్దరు అంతవరకు ఆగినట్లున్నారు కదా, వ్యక్తిగత విమర్శల ద్వారా వెళ్ళకుండా ఎవరి పాటికి వాళ్ళు అండర్స్టాండింగ్ ఇప్పుడు. నేను వాడు చిన్నప్పుడు లాగులు వేసినప్పటి నుంచి ఫ్రెండ్స్, ఇద్దరు గోలీలు ఫ్రెండ్స్ ఇద్దరు. వాడు నేను రంగారు ఆర్గనైజేషన్లోనే ఉండేవాళ్ళం. ఓకే, తర్వాత వాడు అనేక పార్టీలు మారి అటు వెళ్ళాడు, నేను దీంట్లో ఉన్నా. 2014లో నా మీద ఓడిపోయాడు, 2019లో అతను మీద నేను ఓడిపోయాను. ఓడిపోకుండా గెలిచిన వాడిని ఓడిచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ సీట్లు నెంబర్ గ్యాంబ్లింగ్ లో బోండామని పక్కన పెట్టారు. సరే, అతను నాకు సమూజీ కాదు, నాకు పోటీ కాదు. అతని 4.5 సంవత్సరాల్లో ఏ విధంగా పరిపాలన చేశాడు, ఏ విధంగా ఎమ్మెల్యేగా ఉన్నాడు అనేది నియోజకవర్గంలో ఏ అభివృద్ధి చేయకుండా, కనీసం నేను మొదలుపెట్టిన ఆర్యుబీలు వంతెనలు పూర్తి చేయకుండా ఏ విధంగా ఉన్నాడు ప్రజలందరికీ కూడా తెలుసు. ఓకే, బోండవమ్మ మిశ్రా గారు హార్డ్ వర్కర్, బాగానే చేస్తాడు, కానీ నోటి దృష్టి ఎక్కువ, తొందరపడి విమర్శిస్తాడు, తొందరపడి మాటనేస్తాడు, ఇదే నష్టం జరుగుతుంది ఆయనకనేటువంటి విమర్శని ఎంతవరకు స్వీకరిస్తారు? ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నిజం ఎప్పుడు నిష్ఠూరంగా ఉంటుంది. నువ్వు ఒక వ్యక్తిని అతని తప్పుని మనం నేను స్ట్రైట్గా చెప్తా. ఓకే, ఇంకొంతమంది అయితే వెనక నుంచి నిదానంగా గోకి చెబుతారు, నిదానంగా సవరించి అతని ఇది తప్పు అని చెప్తారు. నేను అట్లా కాదు, మొహమే చెప్తా. ఓకే, దానివల్ల నేను నిష్ఠూరపడచ్చు. అంతే తప్పితే బోండావుమాకి గత 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ రూపాయి ఇచ్చి పని చేయించుకున్నాను, ఈ అవినీతి చేశాడు బోండావమ్మ అని, ఏదంటే ఈ కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, లేదంటే ఈ ఈ బిల్డింగ్ దగ్గర డబ్బులు ఇచ్చి పని చేయించుకున్నాడు, చేశాడు, మాకు ఏమి ఊరినే చేయలేదని ఈ 4.5 సంవత్సరాల్లో కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా నాతో మాట్లాడలేదు. అది బోండావమ్మ క్యారెక్టర్. ఓకే, బోండావమ్మ మిశ్రా గారు కాపు సామాజిక వర్గం, ఇంట్లో భార్య కాపు సామాజిక వర్గం.